హలో అండి, అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి ప్రత్యేకంగా తీసుకొచ్చిన మొక్కలు. ఈ మొక్కలు నేను ప్రత్యేకంగా ఎందుకు చూపిస్తున్నారో చూసారా? టికెట్స్ తో పాటు నేను తీసుకున్న టికెట్ కాస్ట్ అయితే 200, మొక్కల కోసం కాల్ టికెట్ అయితే కొనమన్నారు. పాటలకైతే 60 రూపాయలు అయితే తీస్తున్నారు. ఒక్కొక్క బ్యాగ్కి 60 60 తీస్తున్నారండి, అంటే 120 రూపాయలు. మళ్ళీ ఈ మొక్కల్ని తీసుకెళ్ళడానికి మాత్రం 120 రూపాయలు కట్టయితే నేను తీసుకెళ్తాను. ఇంత రేటు కట్టి నేను మొక్కలు ఏసీ బస్సులో పెట్టుకొని తీసుకెళ్లాల్సిన అవసరం ఏముంది అనుకుంటున్నారు కదా, కానీ వీటిలో ప్రత్యేకంగా ఉన్నాయండి మొక్కలు. దానికోసం అని చెప్పి దీంట్లో కొన్ని మొక్కలు అయితే నాకు కొన్ని కాస్ట్ అయితే పడ్డాయి, ఎక్కువ కాస్టే పడిందండి, 500 దాట అయితే పడ్డాయి. ఆ మొక్కలు ఏంటి, ఎక్కడ కొన్నాను, ఎవరి దగ్గర కొన్నాను, ఎలాంటి నర్సరీలో కొన్నాను అనేది కూడా నెక్స్ట్ బ్లాగ్లో అయితే వస్తుంది. ఖచ్చితంగా అయితే బ్లాగ్ మిస్ చేయకుండా అయితే చూడండి. మీరందరూ ఎక్కువగా అన్ని రకాల మొక్కలు అయితే చూస్తారు కదా, నేను తీసుకొచ్చిన మొక్కల్లో కొంచెం మొక్కలు అయితే స్పెషల్గా ఉన్నాయి. ఆ మొక్కలు ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీరు చూసేయచ్చు. ఈ బ్లాగ్లో ఓన్లీ నేను మొక్కలు కొనుక్కున్న బ్లాగ్ మాత్రం, సరదాగా న్యూ ఇయర్ రోజు ఏదో ఒకటి అప్లోడ్ చేయాలి కాబట్టి చూపిస్తున్నాను. అది కూడా నేను ఏసీ బస్సులోనే తీసుకొస్తాను. అసలు నాకు ఏసీ బస్సులో కానీ బస్సులు అంటే పడవలేదు. మొక్కల కోసం నేను బస్సు ఎక్కాను, వామిటింగ్ సెన్సేషన్ అయితే ఎక్కువ అవుతుంది. కానీ ఈ మొక్కలు చాలా అందంగా ఉన్నాయి కదా, వీటిని ఈ బస్సులో తీసుకెళ్లాలని చెప్పేసి ప్రత్యేకంగా తీసుకొస్తున్నాను. నా వీడియో అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను, నచ్చితే కనుక నెక్స్ట్ వీడియో ఫాలో అయిపోండి. మీకు ఎవరికైనా ఇంకా ఈ మొక్కల గురించి ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కనుక నా ఛానల్లో వెళ్ళి మీరు సెర్చ్ చేయొచ్చు. నా వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.